బిట్కో ఇండ్లు పారదర్శకంగా లబ్ధిదారులకు అందిస్తూ లబ్ధిదారుల చిరకాల వాంఛాయన సొంత ఇంటి కలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేరుస్తుందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పట్టణ నివాస సముదాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ద్వారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బోడసకూరులో అమలాపురం పురపాలక సంఘం పరిధిలో 1632 టిట్కో గృహాలలో 1300 గృహాలను బుధవారం రాష్ట్ర పురపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖల మంత్రి ఆదిమూలపు సురేష్, రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు పినిపే విశ్వరూప్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు సురేష్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి సంక్షేమం మరియు అభివృద్ధి కాముకుడిగా ఆయన ఆలోచన విధానంలో రాష్ట్రం ప్రగతి పదంలో పయనిస్తుందని తెలిపారు. సీఎం పుట్టినరోజున గృహాలు ప్రారంభించుకోవడం సంతోషదాయకమన్నారు. పేద బడుగు బలహీన వర్గాల వారికి సామాజిక న్యాయం అందించిన ఘనత సీఎంకు దక్కు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హిమాన్ శుక్లా, ఆర్డీఓ వసంతరాయుడు, మున్సిపల్ చైర్మన్ రెడ్డి సత్యేంద్ర నాగేంద్రమణి, మున్సిపల్ చైర్మన్ విఐపి నాయుడు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. శ్రీధర్ గారికి, డైరెక్టర్ నాగేశ్వరం గారికి, మున్సిపల్ చైర్మన్ గారికి, చైర్పర్సన్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు, నాయకులు, కౌన్సిలర్లు, అలాగే ఎప్పుడా ఎప్పుడా అని వేచి చూస్తున్న టిట్కో లబ్ధిదారులందరికీ కూడా ముందుగా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నా. నిజంగా ఈరోజు చాలా పెద్ద పండుగ. సాధారణంగా మనం ఎక్కడికైనా ఎవరు పుట్టినరోజు కన్నా వెళితే బహుమతి మనం ఇస్తాం కదా, మరి ఈరోజు జగనన్న బర్త్డే సందర్భంగా అమలాపురం పురపాలక సంఘంలో లబ్ధిదారులందరికీ కూడా ఒక పెద్దన్నగా, అక్కా చెల్లెలందరికీ కూడా టిట్కో గృహాలు బహుమతిగా ఇస్తున్న ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారిని అందరికీ తెలియజేస్తున్నా. మరి ఎంతో కాలం వేచి చూస్తున్న అక్కా చెల్లెమ్మలకి ఈ సందర్భంగా ఒక విషయం చెప్పదలుచుకున్నా. గత ప్రభుత్వంలో 2018లో ఇదే టిట్కో గృహాన్ని 300 చదరపడుగుల గృహాన్ని మీ అందరికీ అందజేసే సమయంలో 2018లో 265,000 రూపాయలు ఈ యొక్క గృహాలకి చెల్లించాలి అని ఒక జీవో తీసుకొచ్చారు ఆనాటి ప్రభుత్వం. సుదీర్ఘమైన పాదయాత్రలో ప్రజాప్రభుత్వం మీ అందరి ఆశీస్సులతో వచ్చిన వెంటనే ఈ యొక్క 300 చదరపు ముఖ్యమంత్రులు అయినా అవ్వకపోయినా ఆయనకేమీ కాదు, కానీ మన పేద వర్గ వర్గాలు మధ్య తరగతి వర్గాలు మాత్రం తీవ్రంగా నష్టపోతారు. కాబట్టి మీరందరూ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందని తెలియజేసుకున్నాను. ఇవాళ మనం చూస్తున్నాం, గతంలో 300 హౌస్ కి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించిన ధర 6,50,000 రూపాయలు. ఇందాక మా సోదరుడు చెప్పినట్టు రిజిస్ట్రేషన్ ధర మొత్తం కలిపి దాదాపు 10,00,000 రూపాయలు. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో మాట ఇచ్చారు, మీ దగ్గర మేము ఉచితంగా ఇస్తానని చెప్పి. ఆ విధంగా చెప్పిన మాట ప్రకారం 300 ధరని ఈవేళ ఉచితంగా మీకు ఇస్తున్నారంటే ఇంతకంత గౌరవం, ఇంత ప్రాణం ఇంకుంటుందని తెలుసుకున్నాను. మీరందరూ కూడా ఈవేళ ఫ్రీగా ఉండాలి, మీరు నెల నెల వడ్డీలు కట్టలేరు, ఈ యొక్క ఇన్స్టాల్మెంట్ కట్టలేరు అనే లక్ష్యంతో మీకు అందరికీ ఉచితంగా ఇస్తున్నారు. తప్పనిసరిగా మనందరం కూడా రుణపడి ఉండవలసిన అవసరత మీ అందరి ముందు ఉందని తెలియజేసుకుంటూ ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు ఆర్డీవ్ గారిని వారి యొక్క ఆర్డీవ్ గారు మున్సిపల్ కమిషనర్ గారిని మీ రిపోర్ట్ ఇవ్వాలని కోరుతున్నాం. మంత్రి గారు, అలాగే చైర్మన్ గారు, మినిస్టర్స్ గారు, మన డైరెక్టర్ గారు చొరవతో ఈరోజు మీ అందరికీ కూడా మొత్తం అన్ని ఇళ్ళు కూడా మీకు ఈరోజే హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. కనుక కొన్ని మంది లోన్లు పెండింగ్ ఉన్నప్పటికీ కూడా మేము అందరికీ ఇవ్వాలని మినిస్టర్ గారు వాళ్ళకి కూడా ఏదో ఒక మార్గం చూపిస్తారని చెప్పారు. కాబట్టి అతి త్వరలోనే వాళ్ళకు కూడా ఇచ్చేస్తాం. ఈ ఇల్లు మీ అందరూ కూడా అతి త్వరలోనే ఆక్యుపై చేస్తే మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. మీకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కల్పించే బాధ్యత మున్సిపాలిటీ తీసుకుంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీరు మంచి రోజు తీసుకుని మీరు అందరూ కూడా వస్తే మీకు ఏదైనా సమస్యలు ఉంటాయి, వచ్చిన తర్వాత కానీ సమస్యలు తెలియవు. ఏదైనా సమస్యలు ఉంటే, డ్రైనేజ్ సమస్య కానీ, డ్రింకింగ్ వాటర్ సమస్య కానీ, ఎక్కడనేదైనా ఉంటే మున్సిపల్ స్టాఫ్ కానీ అదేవిధంగా మేము కానీ మీకు కావలసినటువంటి అన్ని సౌకర్యాలు కల్పించడానికి మీ స్థానిక శాసనసభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాను. మీ సమస్యలన్నీ పరిష్కరిస్తానని తెలియజేసుకుంటూ ఈవేళ మనం
నేను ఇవర ప్రభుత్వం అమలు చేసిన అన్ని కార్యక్రమాల గురించి చెప్పను కానీ ఒక పెన్షన్ గురించి చెప్పడం అవసరం ఉంది. మీకు తెలుసు చంద్రబాబు ముఖ్యమంత్రి గారు మీరు ఒకసారి ఆలోచించుకుంటే పెన్షన్ ని ఒక్క రూపాయి కూడా పెంచలేదు. 50 రూపాయలు ఇచ్చే వితంత పెన్షన్ ని వికలాంగ పెన్షన్ ని 70 రూపాయలు ఇచ్చే వృద్ధాప్య పెన్షన్ ని 70 ని 80 చేయలేదు 50 ని 60 చేయలేదు. మీ అందరికీ తెలుసు పెన్షన్ అంటే రెండే రెండు పెన్షన్ ఉండి కానీ ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు చూస్తుంటే దాదాపు 15 రకాల పెన్షన్లు ఇస్తున్నారు. కిడ్నీ వ్యాధి గ్రస్తులకు డయాలసిస్ పేషెంట్లకు క్యాన్సర్ పేషెంట్లకు అదే విధంగా డప్పు కళాకారులకు ఆ పెన్షన్ ఈ పెన్షన్ వృద్ధాప్య పెన్షన్ వికలాంగ పెన్షన్ వితంత పెన్షన్ ఆ విధంగా చూసుకుంటే దాదాపు 15 రకాల పెన్షన్లు భారతదేశంలో